వచ్చే ఏడాది నాటికి తెలుగుగంగ ప్రాజెక్ట్ కింద 25,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి ఎన్నికల హామీని పూర్తి చేస్తామని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారు. తెలుగుగంగ కుడి ఎడమ కాలువ నుంచి సుమారు 60,000 ఎకరాల ఆయకట్టుకు గేట్లను ఎత్తి నీటిని మైదుకూరి ఎమ్మెల్యే ఎస్ రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డితో కలిసి విడుదల చేశారు. వచ్చే ఏడాదికి తెలుగుగంగ ఆయకట్టుకు నీరు అందిస్తామని చెబుతూనే గత 10 ఏళ్లలో లేని విధంగా వెలుగొడులోకి నీరు రాగానే తెలుగుగంగకు నీరు తీసుకురాగలిగామని చెప్పారు. ఎన్నికల హామీ మేరకు కుంది నది నుంచి బ్రహ్మంగారి మఠం ఎత్తిపోతల పథకం సంబంధించిన పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, వచ్చే నెలలో టెండర్లకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే జూన్ నాటికి నీరును తీసుకొచ్చి 25,000 ఆయకట్టును స్థిరీకరణ చేస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుగంగలో 17 టీఎంసీలు నీరు నింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తామన్నారు. 12 టీఎంసీల వద్ద ఫాల్ట్ జోన్ పై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. అలాగే అట్లూరు, గోపవరం మండలాలకు తెలుగుగంగ నీరు అందించేందుకు బద్వేల్ చెరువుకు నీరు అందించే లోయర్ సగలేరు కారును 700 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. తెలుగుగంగ కుడి ఎడమ కాలువల సరఫరా వ్యవస్థల పెండింగ్ పనులను పూర్తి చేస్తామన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టుకు నీరు అందించేందుకు ఉన్న ఇబ్బందులపై ఇరిగేషన్ అధికారులతో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే ఎస్ రఘురామరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి చర్చించారు. తెలుగుగంగ కుడి ఎడమ కాలువకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న సరఫరా కాలువను పూర్తి చేసేందుకు తగిన నివేదిక తయారు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రతిపాదన సిద్ధం చేయాలని త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి అనుమతి తీసుకుంటామని నాయకులు చెప్పారు. మైదుకూరు శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, స్థానిక జెడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కలిసి, తెలుగుగంగ అధికారులు అందరం కలిసి బ్రహ్మం సాగర్కి సంబంధించిన రైట్ కెనాల్ మరియు లెఫ్ట్ కెనాల్కు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాల్సిన విషయము, గతంలో వెలుగోడుకు వచ్చి వెలుగోడు కంప్లీట్గా నిండిన తర్వాతనే మనకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. కానీ ఈ ఏడాది వెలుగోడులోకి ఇన్ఫ్లో మొదలైన మరుక్షణమే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విధంగా వెలుగోడులోకి ఇన్ఫ్లో వచ్చిన వెంటనే అవుట్ఫ్లో మళ్ళీ మనం బ్రహ్మం సాగర్కు, మన జిల్లాకు SR1కు, SR2కు, బ్రహ్మం సాగర్కు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. దీనికి స్పందించి ఈ రకంగా అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు మరి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఇన్ఫ్లోస్ మరి రేపటికి బ్రహ్మం సాగర్లో కూడా దాదాపు 2,200 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. రేపటి నుంచి బ్రహ్మం సాగర్లో కూడా ఇన్ఫ్లో ఉంటుంది. ఇప్పటికే SR1, SR2 నిండి బ్రహ్మం సాగర్ వైపు నీళ్లు పరుగులు పెడతా ఉంది. మరి బ్రహ్మం సాగర్కు ఈ ఏడాది మరి ఫ్లడ్ వచ్చిన 60 రోజులకు మనం తీసుకోగలుగుతున్నాం ఇన్ఫ్లో, 2,200 క్యూసెక్లు తీసుకోగలుగుతూ ఉన్నాం. ఒక్కసారి మనం ఈ సంవత్సరం ఫ్లడ్ ఒకసారి చూస్తే దాదాపు 60-70 రోజులుగా కుందూ రివర్లో మరి నీళ్లు పారుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే మరి ఎన్నికల వేళ మేము ఒక ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు బద్వేల్ నియోజకవర్గానికి, మైదుకూరు నియోజకవర్గానికి ఒక ప్రాజెక్టు హామీ ఇచ్చారు. కుందు నుంచి నీళ్లు ఎత్తిపోసి 107 కిలోమీటర్లో డ్రాప్ చేస్తాం. తద్వారా SR1, SR2 బ్రహ్మం సాగర్ పరిధిలోని ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పి ఏదైతే ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఇప్పటికే దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది. జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా ఈ నెలాఖరికి వెళ్తుంది. సెప్టెంబర్ మాసంలో టెండర్స్ పిలుస్తారు. సెప్టెంబర్ మాసంలో టెండర్స్ పిలిచి ఖచ్చితంగా వచ్చే జూన్ జూలై నాటికి ఆ ప్రాజెక్టును కూడా మ్యాక్సిమం కంప్లీషన్కు తీసుకొచ్చి వచ్చే జూన్ జూలై నాటికి ఫ్లడ్ కుందులో మొదలైన వెంటనే అక్కడి నుంచి బ్రహ్మం సాగర్లోకి నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమం ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో చేస్తాం. ఆ మేరకు ఇప్పటికే దానికి సంబంధించిన శాంక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా టెండర్స్ పిలవడం మాత్రమే మిగిలింది. కాబట్టి దాని మీద ఇప్పటికే మైదుకూరు శాసనసభ్యులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన బద్వేల్ శాసనసభ్యులు గారు కానీ అందరం కూడా అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్లనే ఇంత దూరం వచ్చింది. ఖచ్చితంగా వచ్చే ఏడాది అందరం కృషి చేసి వచ్చే ఏడాది మరి నీళ్లు కూడా పంపింగ్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చే ఏర్పాటు కూడా వచ్చే ఏడాదికి తీసుకొస్తాం. అదేవిధంగా ఇక్కడ పెండింగ్లో ఉన్న లెఫ్ట్ రైట్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ వర్క్స్ అయితేనేమి, అదేవిధంగా బ్రహ్మం సాగర్లో 12 టీఎంసీ నుంచి ఫాల్ట్ జోన్లో నీళ్లు పోతూ ఉన్నాయి. ఆ కారణం చేత 17 టీఎంసీలు నీళ్లు పెట్టలేని పరిస్థితి ఉంది. అదేవిధంగా అట్లూరు, గోపురం మండలంలో బ్రహ్మం సాగర్ నుంచి మనం లెఫ్ట్ కెనాల్కి ఎంత నీళ్లు వదిలినా కూడా దాదాపు 130,000 ఎకరాల ఆయకట్టు ఉంది కాబట్టి లెఫ్ట్ కెనాల్ కింద నీళ్లు
గోపవరం కు అదే విధంగా అట్లూరు మండలానికి పోని పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాకనే అధికారులు ఒక 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 ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేశారు ఆ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎల్ఎస్పి నుంచి బద్వేల్ ట్యాంక్ తీసుకెళ్లే కెనాల్ ఏదైతే 300 క్యూసెక్కులు ఉందో ఆ కాలువను విశాలం చేయాలా 600లో 700 క్యూసెక్కులు చేయాలా తద్వారా త్వరగా బద్వేల్ చెరువుకు నీళ్లు తీసుకెళ్లొచ్చు తద్వారా గోపురము అట్లూరు మండలాలకు త్వరగా నీళ్లు తీసుకెళ్లొచ్చు అని చెప్పి దాని మీద కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఒక వారం 10 రోజుల్లో ఎమ్మెల్సీ గారు అదే విధంగా మైదుకూరు ఎమ్మెల్యే గారు నేను అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ ప్రతిపాదన కూడా ఆయన ముందు పెట్టి దాన్ని శాంక్షన్ చేయించడానికి మేము కృషి చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రాబోయే 3 ఏళ్లలో సాగునీటికి సంబంధించి గత 10 ఏళ్లు బద్వేల్ నియోజకవర్గం ఎంత ఇబ్బంది పడిందో మేము చూసాం రాబోయే 3 ఏళ్లలో ఆ ఇబ్బందులన్నింటికి కూడా శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తాం ఇప్పుడు నిజంగా చాలా సంతోషం రోజు ఎందుకంటే ఆగస్టు 28వ తారీఖునే మరి ఎప్పుడు చరిత్రలో జరిగినటువంటిది ఈరోజు లెఫ్ట్ సైడ్ కెనాల్కు రైట్ సైడ్ కెనాల్కు కూడా నీరు వదలడం జరిగింది తద్వారా ప్రతి ఒక్క చెరువుకు నీరు నింపడమే కాకుండా డైరెక్ట్ ఆయకట్టు కూడా నీరు ఇచ్చేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలతో ఇప్పుడు ఎంపీ గారు చెప్పినట్టు వెలుగోడులో ఇన్ఫ్లో స్టార్ట్ అవుతానే మరి బ్రహ్మసాగర్ కూడా నీరు ఎత్తి ఇచ్చేదానికి మరి ఎంపీ గారు కూడా ముసలి ఈఎన్సీ గారితో మాట్లాడము సిఈ గారితో మాట్లాడము రిలీజ్ చేయడం జరిగింది మనకు ఈరోజు బార్డర్లో దాదాపు 2200 క్యూసెక్స్ వస్తున్నాయి SR1 నిండింది SR2 కూడా ఆల్మోస్ట్ ఇదైంది SR2 నుంచి కూడా బ్రహ్మసాగర్ కెనాల్కు వస్తున్నాయి బహుశా రేపు ఈవినింగ్ కల్లా బ్రహ్మసాగర్లో కూడా రీచ్ అవుతాయి మరి దాని ద్వారా మనకు దాదాపు 100 డేస్ మనకు నీరు వచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆఖరి వరకు కూడా మనకు నీరు వస్తాయి ఇదే రేషియోలో కింద వస్తే కదా ఇప్పటికే 1.8 TMC క్యూములేటివ్ మనకి ఇన్ఫ్లోస్ వచ్చాయి ఇలా అంటే దాదాపు 6 రోజులకు 1 TMC నీరు మన బాటలో రియలైజ్ అవుతున్నాయి ఆ రకంగా మనం 3 నెలలు వేసుకుంటే కదా కనీసం 18 TMC నెలకు 6 TMC చొప్పున 3 మాసాలకు కనీసం 18 TMC నీళ్లు మనం స్టోర్ చేసుకునే దానికి అవకాశం ఉంది మరి ఇక్కడ స్టోర్ చేసుకోవడమే కాకుండా డైరెక్ట్ ఆయకట్టు కూడా మనం ఇస్తున్నాం ఈ రోజు నుంచి ఆయకట్టు కూడా నీరు ఇచ్చాం కాబట్టి ఆయకట్ రైతులకు రక్షణంగా ఖరీఫ్ పెట్టుకుంటున్నారు అవసరం అనుకుంటే డిసెంబర్ వరకు మనకు నీరు వస్తే కదా మనం రబీ కూడా ఇచ్చేదానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా రైతులకు మనం చేస్తాం ఆయకట్టు ఒరిజినల్గా 50 ఎకరాలు కొంత ఇప్పుడే చెప్పారు కదా ఎంపీగా చెప్పారు ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని పూర్తి కాలేదు డిస్ట్రిబ్యూటర్స్ పూర్తి అయ్యి డైరెక్ట్ ఆయకట్టు 8 ఎకరాలకు అయితే ఉంటే దాదాపు 1 లక్ష ఎకరాలు ఉంటుంది అదేవిధంగా ట్యాంక్స్ కింద ఉండేటువంటి ఆయకట్టు కూడా ఉంది మైనిగేషన్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా నింపడం జరుగుతుంది అవసరమైతే ఒకసారి కాదు ఖరీఫ్ ఒకసారి నింపుతాం అవసరం ఉంటే రబి కూడా నీరు ఇస్తాం 2 పంటలు పండేదానికి అవకాశం కల్పించేదానికి కూడా చర్య తీసుకుంటామని చెప్పాను చేస్తున్నాం తద్వారా మరి బద్వే బ్రహ్మగారి మాట కానివ్వండి బద్వేలు కానిస్తుంటే ఏంటంటే పూర్వములు కానివ్వండి అట్టూరు కానివ్వండి మరి బద్వేలు చెరువు కూడా ఇప్పుడే చెప్పారు మరి ఇది చాలా సులభమైన పద్ధతి ఎందుకంటే శైలేరు నుంచి దాదాపు కేవలం 18-20 కిలోమీటర్స్ ఇప్పుడు 300 క్యూసెక్లు కాకుండా దాన్ని 700 చేస్తే కదా తొందరగా బద్వేలు చెరువు కూడా పూర్తవుతుంది అక్కడ కూడా పూర్తి నింపేదానికి అవకాశాలు ఉంటాయి మరి ఇవన్నీ టేకప్ చేస్తే కదా 100కి 100% బద్వేల్ నియోజకవర్గము అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి చెరువు కింద మా కాన్స్టిట్యూన్సో దువ్వూరు కానివ్వండి బ్రహ్మంగారి పట్టం కానివ్వండి కాజీపేట మైదుకూరు మండలాలు కూడా ఆయకట్టుకు పూర్తిగా నీరు ఇచ్చేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ విషయంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేస్తున్నారు ఖచ్చితంగా లిఫ్ట్ విషయం కూడా ఇప్పుడే చెప్పారు నెక్స్ట్ మంత్ వచ్చేసి టెండర్స్ పిలవబోతున్నారు సాధ్యమైనంత వరకు అన్ని రకాల కృషి చేస్తాము ప్రభుత్వం కూడా చిత్తుంది మన ఎంపీ గారు కూడా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ వీలైతే 7 ఆగస్టు నాటికి మరి ఆ లిఫ్ట్ పూర్తి చేసి మరి బ్రహ్మసాగర్కి నీరు ఇచ్చేదానికి చర్యలు తీసుకునేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము తప్పకుండా అది ఫలిస్తుంది ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నీటి ఎలాంటి డోకా లేకుండా కూడా రైతులు సుభిక్షంగా ఉండేదానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్తాం